వెల్కమ్ టు మహా న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సౌత్ ఇండియాలో తక్కువ నార్త్ ఇండియాలో వస్తుందని, ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి పోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్నీ అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? అంటే వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తానే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడూ లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క, ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని అని రెచ్చగొట్టడం, బీజేపీ మీరు నేషనల్ పార్టీ, ఇండియానా మీరు తీసుకునేది, మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా. అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది, రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం, కాబట్టి నేను కూడా అన్నీ నా దగ్గరికి రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అడ్జస్ట్ కానంటే, అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యక్తులు లేవు, సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ. ఈ ఆలోచన రాకపోతే, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 95 నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీలని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ని అమలు చేశాను కాబట్టి హైటెక్ సిటీ కట్టగలిగాను, ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోగలిగాం, లేకపోతే రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చాం, వెల్త్ క్రియేట్ చేశాం. అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో 1 సిటీగా తయారైంది, మోస్ట్ లివబుల్ సిటీ, నాలెడ్జ్ ఎకానమిక్ హబ్ అది, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచానికి హబ్గా తయారైంది. మీరు బయోటెక్నాలజీ తీసుకోండి, ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే, ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే, భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం? ఈజ్ ఇట్ నాట్ ఫ్రైడ్ ఫర్ ది కంట్రీ? ఇలాంటి ఒకటి కాదు, కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం. అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తు చేశాం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో, లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు. రాజ్యాధికారం అవసరం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం, ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పేదానికోసం చేశాం తప్ప, లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేం. ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట, ఈ స్టేట్కి మేము రాలేం, అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఈసారి కానీ ఏదైనా జరగడానికి జరిగితే మేము కూడా ఉండే 1 ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉండరు, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ 1 ఎకరా కొంటే అక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళు, ఇప్పుడు అక్కడ 1 ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి.
వై నేను భూములు ఒకటే రేట్లు పెరగాలని కాదు. భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి? ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కుండే భూములు పెరుగుతాయి. దేనికోసం? పక్కన డెవలప్మెంట్ వస్తుందని. లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి. ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో 100,000 రూపాయలు ఎకరా. అలాంటి 100,000 రూపాయలు ఎకరా ఒక 5-10 సంవత్సరాల్లో 50 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 5,000 రెట్లు పెరిగింది. అది డెవలప్మెంట్. దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది, కంపెనీలు వచ్చాయి, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి, ఇన్నోవేషన్ వచ్చింది, స్టార్టప్లు వచ్చాయి, ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలింగ్ అక్రమాలు, ఇవి వీళ్ళు చేసే పని. దీనికి అందరూ భయపడిపోయి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా, ముఖ్యంగా యూత్కి చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి. మీరు ఈ 30-40 రోజులు నా కోసరం కాదు, మీ భవిష్యత్తు కోసరం మీరు పనిచేసే పరిస్థితి రావాలి. ఇదేదో చారిటీ కోసరం కాదు, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తేనే కాదు. గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకుని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం, ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది. అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం. అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఇట్లనే ఉంటుంది. ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ, సుపరిపాలన ఇవ్వడం కానీ సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవడికి రక్షణ ఉంటుంది? 100,000 కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు. మీరు కొండలు చూస్తే కానీ మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు మాకే సంబంధం, ఆ కొండే కదా పోయిందని. కానీ ఎన్విరాన్మెంట్ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి.